నమస్తే, జర్నలిస్ట్ వికేఎంఆర్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ 16వ శాసనసభలో మరి గెలుపొందిన ఎమ్మెల్యే అభ్యర్థులందరూ కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ముగ్గురు ఎమ్మెల్యేలు తప్ప 172 మంది ప్రమాణ స్వీకారం చేశారు. మరి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ముందుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం, తర్వాత ఆల్ఫాబేట్ ప్రకారం చూస్తే అక్షర క్రమంలో చేస్తే మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు బాగా లాస్ట్లో వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఈ క్రమంలో వైఎస్ఆర్సీపీ నుండి వచ్చిన విజ్ఞప్తి మేరకు మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సానుకూలంగా స్పందించి ముఖ్యమంత్రి కేబినెట్ మంత్రులు ప్రమాణ స్వీకారం తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కల్పించారు. ఒక సానుకూల దృక్పథత. సహజంగా రాజకీయాల్లో ఎన్నికల వరకే రాజకీయాలు ఉంటాయి కాబట్టి తర్వాత మరి అవన్నీ సర్దుబాటు చేసుకునే విధంగా వెళ్ళడం అనేది రాజకీయ పార్టీలు సహజంగా అలవాటు చేసుకునే అవకాశాలు ఉంటాయి. మరి చంద్రబాబు గారు మొన్నే చెప్పారు, ఒకప్పుడు చంద్రబాబు నాయుడిని చూశారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడిని చూడబోతున్నారు, మారిన చంద్రబాబుగా మీరు చూస్తారని చెప్పి చెప్పారు. అదే ప్రతి అంశంలోనే కనబడుతుంది చంద్రబాబు గారి యొక్క మారిన మనస్తత్వం. మరి ఇవాళ శాసనసభలో జగన్మోహన్ రెడ్డి గారు అంటే వైఎస్ఆర్సీపీ నుండి వచ్చిన అప్పీల్ మేరకు మరి కేబినెట్ మంత్రుల తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కల్పించడం అంటే ఒక విధంగా మంచి నిర్ణయం అది. మరి చంద్రబాబు గారు ఒక దూరదృష్టితో ఒక అపారమైన రాజకీయ అనుభవం కలిగిన నాయకుడిగా విశాల దృక్పథం కలిగిన చంద్రబాబు గారు మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత మిగిలిన ఎమ్మెల్యేలందరూ కూడా ప్రమాణ స్వీకారం చేశారు. మరి శాసనసభలో ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికి కూడా మరి ఆ పార్టీ నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకే చంద్రబాబు గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కేబినెట్ మంత్రుల తర్వాత ప్రమాణ స్వీకారం అవకాశం కల్పించారు. మరి ప్రమాణ స్వీకారం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ నుండి హాల్లో అంటే శాసనసభలో ఉన్న అన్ని పార్టీల అభ్యర్థులకి ఎమ్మెల్యేలకి నమస్కరిస్తూ ముందుకు సాగారు. అక్కడ ఉన్న చంద్రబాబు గారికి నమస్కారం చేసుకుంటూ అదేవిధంగా ప్రొటెం స్పీకర్కి ఉన్న గోరంట్ల బొచ్చి చౌదరి గారికి నమస్కారం చేసుకుంటూ అక్కడ నుండి సభ నుండి వెంటనే ఒక 5 నిమిషాలు కూడా సభలో ఉండకుండా కూర్చొని కూడా కూర్చోలేదు, ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అక్కడ నుండి వెళ్ళిపోయారు. మరి రాజకీయాల్లో కొన్ని హోందాతనం అవసరమని అంటారు, అది గెలుపు 10 మంది గెలిచారా 5 గురు గెలిచారా 2 గెలిచారా అనే దానికంటే కొంత ఇన్ఫీరియారిటీ కొంత నడుస్తున్నట్టుగా కనిపిస్తుంది అక్కడ వాతావరణం. అయితే అంతమంది కూటమి అభ్యర్థులు ఎమ్మెల్యే అభ్యర్థులు ఉండగా ఇక్కడ ఉన్న 10 మంది 11 మంది ఎమ్మెల్యే అభ్యర్థులతో ఎట్లా సాధ్యపడుతుంది అనే దాని మీద ఏదన్నా కొంచెం మల్లగులాలు పడుతున్నట్టున్నారు వైఎస్ఆర్సీపీ. ఏదేమైనా ఇవాళ సాఫీగా ప్రశాంతంగా ప్రమాణ ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార మహోత్సవం ప్రశాంతంగా జరిగింది. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కటి చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీలైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్విజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్, అత్యంత ప్రామాణికమైన ఆటోక్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహరావుపేట, ఏలూరు. మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ 4వ తేదీ నుండి 23వ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్. ప్రతి 1499 రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు, వార్షికోత్సవ వరాల జల్లు, అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ. ప్రతి ఒక్కరూ విజేతే. అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు.